జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల. చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి అమ్మ చేతి తీపి అప్పచ్చిలో భాగమై అనంతరం జీవన పర్యంతం కలిసి సాగుతుంది స్నేహబంధం. అందరూ దూరమైన వేళ నేనున్నానని ఓదార్పునిస్తుంది మైత్రి. మన గెలుపు ఓటముల్లో వెంట ఉండి బాసటగా నిలుస్తుంది చెలిమి. రెండు శరీరాలు ఒక హృదయ స్పందనగా ప్రతిధ్వనించే కలుపుగోలు బంధం స్నేహం. అందుకే లోకమంతా దానికి దాసోహం. జీవితంలో మనం ఏర్పరచుకునే బంధాలన్నీ అవసరార్థమైనవే. స్నేహబంధం వాటికి అతీతమైంది. ఏ స్వార్థము లేకుండా సహజంగా ఏర్పడే గాఢానుబంధం అది. అంతరాలు అంతస్తుల ప్రస్తావన లేకుండా ఒకరి భుజంపై ఒకరు చేయి వేసి ఆప్యాయతల కలబోతతో కలిసి నడవగలిగే సయోధ్య స్నేహితుల సొంతం. నాకేంటి నా మిత్రుడున్నాడు అనే ఓ భరోసా ఆపద సమయంలో ఎంతో ఊరటనిస్తుంది. వాస్తవానికి మనిషికి ఆపదలు రావడము ఒక్కోసారి మంచిదే. ఆ తరుణంలో అండగా ఉండి ఆదుకునే సన్మిత్రులెవరో స్పష్టమవుతుందంటాడు కబీర్. స్వచ్ఛమైన స్నేహం సంకుచితత్వానికి దూరంగా ఆత్మీయతకు దగ్గరగా ఉంటుంది. జీవన వికాసానికి అది శ్వాసగా నిలుస్తుంది. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, కానీ మిత్రులు 100 మంది అయినా తక్కువే. జీవాత్మ పరమాత్మల నుంచే. వియ్యానికైనా కయ్యానికైనా సమబుజ్జీలు కావాలి, కానీ నెయ్యానికి అంటే స్నేహానికి ఆ నియమం వర్తించదు. పవిత్ర హృదయంతో ఎవరు ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు. సృష్టి అనే వృక్షాన్ని ఆశ్రయించి జీవాత్మ పరమాత్మ అనే రెండు పక్షులు సహచర్యం చేస్తాయి, మిత్రధర్మాన్ని కొనసాగిస్తాయని వేదసూక్తం పేర్కొంటోంది. మధురమైన మైత్రీబంధం జీవాత్మ పరమాత్మల నుంచే సృష్టిలో ఆరంభమవుతుంది. స్నేహభావ పరిమళాలు ప్రతి వ్యక్తిలోనూ పరిడవిల్లాలని అధర్వణ వేదంలోని సౌమనస్య సూక్తం ఆకాంక్షించింది. హే భగవాన్, సమస్త ప్రకృతి మాకు స్నేహితుడిలా సహకరించాలి. ఎవరి వల్ల ఎలాంటి ఆపద మాకు సంభవించకూడదు. మాకు రాత్రి పగలు ఎలాంటి భీతి ఉండకూడదు. దిశలన్నీ ఆప్తులై మాకు చేయూతనివ్వాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ మేము సుభిక్షంగా ఉండాలి అని వేదం పరమాత్మకు విన్నవించింది. నష్టం తప్పదు. స్నేహం చేయడము గొప్ప కళ. అయితే స్నేహం పేరిట చలామణిలో ఉన్న బంధాలన్నీ నిజమైనవేనా అని యువత ప్రశ్నించుకోవాలి. చెడ్డ వ్యక్తులతో స్నేహం కన్నా అలాంటి నేస్తాలు లేకపోవడమే మంచిది. స్నేహితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనపై ప్రభావాన్ని చూపుతారు. అందుకే నీ వ్యక్తిత్వం ఏంటో నీ స్నేహితుల్ని బట్టి తెలుస్తుంది అంటారు. స్నేహితులనేవారు ఒకరికొకరు మార్గనిర్దేశనం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. మంచి మిత్రుడు సదా మన శ్రేయస్సు ఆకాంక్షిస్తాడు. చెడ్డ పనులు చేయబోతే అడ్డుకుంటాడు. మనలోని మంచి గుణాల్ని మరింతగా పెంపొందిస్తాడు. కష్ట నిష్ఠూరాల్లో బాసటగా నిలుస్తాడు అన్నాడు భర్తృహరి. స్వార్థపరుల్ని స్నేహితులుగా ఎంచుకుంటే తీవ్ర నష్టం తప్పదు. చిరస్మరణీయ మైత్రి. జీవితంలో కష్ట నష్టాల్ని కలబోసుకుంటూ విజయ సోపానాల్ని అధిరోహించడమే స్నేహధర్మం. రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహ శపథం చేశారు. పరస్పరం సహకరించుకున్నారు. సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసిన బాల్యమిత్రులు శ్రీకృష్ణ సుధామల మైత్రి కూడా చిరస్మరణీయమైంది. తనను సుదీర్ఘకాలం తరువాత చూడటానికి వచ్చిన కుచేలుడి దయనీయ స్థితిని వాసుదేవుడు గ్రహించాడు. మిత్రుడు అడగకపోయిన అపార సంపదల్ని అనుగ్రహించాడు. తనను నమ్ముకున్న ప్రియ మిత్రుణ్ణి కర్ణుణ్ణి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి దుర్యోధనుడు అతన్ని గౌరవించాడు. వారిది కృతజ్ఞతకు మించిన స్నేహం, స్నేహ పరిధిని అధిగమించిన కృతజ్ఞత. ఈ రెండింటి కలబోతగా వారి బంధం బలపడింది. క్షీర నేర న్యాయం. ఎవరిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలో, వారితో ఎలా వ్యవహరించాలో, స్నేహ పరిమితులు ఏ మేరకు ఉంటాయో విదురనీతి వివరించింది. మంచి స్నేహితుడంటే మన ఆనందాల్ని కలుపుతూ మన కష్టాల్ని తీసివేసి అభ్యున్నతిని హెచ్చువేస్తాడు. స్నేహితులు క్షీర నీరన్యాయాన్ని పాటించాలి. పాలు తనలో కలగలిసిన నీటికి తెల్లదనాన్ని రుచిని అందిస్తాయి. అలాగే స్నేహితుడు తన ఉత్తమ గుణాన్ని నేస్తానికి పంచాలి. భావైక్యత, విశాల దృక్పథం, చిత్తశుద్ధితో కూడిన సంకల్పం, ఈ మూడింటి ఆధారంగా స్నేహం వర్ధిల్లుతుంది. ఎవరితో చెలిమి కూడదో మన విచక్షణపై ఆధారపడి ఉంటుంది.